మెక్డొనాల్డ్స్ పేరు వింటేనే మన నోట్లో లాలాజలం ఊరిపోతూ ఉంటుంది కదా, అలాంటి మెక్డొనాల్డ్స్ గురించి కొన్ని విశేషాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. మెక్డొనాల్డ్స్ ముందుగా స్థాపించినప్పుడు బీబీక్యూ రెస్టారెంట్లుగా స్థాపించారు. ఈ మెక్డొనాల్డ్స్ అన్ని కాంటినెంట్స్లో స్థాపించబడింది, కానీ ఒక్క అంటార్క్టికాలో మాత్రం దీనికి ఒక్క స్టోర్ కూడా లేదు. దానికి కారణం పెంగ్విన్లు మరియు చేపలతో కూడిన అత్యంత నిర్జీవమైన మరియు జనాభా చాలా తక్కువగా ఉన్న కాంటినెంట్ కావడం వల్ల. బిల్ గేట్స్ ఎప్పుడు మెక్డొనాల్డ్స్కి వెళ్ళినా ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయరట. ఎందుకో తెలుసా? ఆయనకు ఒక స్పెషల్ కార్డ్ ఉందట, ఆ కార్డ్ పేరు గోల్డ్ కార్డ్. ఫ్లోరిడాలోని ఆర్లాండో అనే ఒక బ్రాంచ్ ఉంది ఈ మెక్డొనాల్డ్స్కి. అక్కడ కస్టమర్ స్వయంగా వాళ్ళు డీలక్స్ సండే డిజర్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి అనుమతిని ఇస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ మెక్డొనాల్డ్స్ ప్రతి 14.5 గంటలకి ఒక కొత్త లొకేషన్లో వాళ్ళ స్టోర్ని ఓపెన్ చేస్తున్నారు. ఈ మెక్డొనాల్డ్స్కి నేల మీద కాదు, నీటిలో కూడా ఒక రెస్టారెంట్ ఉంది, అది కెనడాలో ఉంది. ఈ మెక్డొనాల్డ్స్కి రెస్టారెంట్స్తో పాటు దానికంటూ సొంతంగా ఒక హ్యాంబర్గర్ యూనివర్సిటీ కూడా ఉంది. తెలుగులో మనకి ఒక చక్కని సామెత ఉంది, రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా అని. అలాగే క్వీన్ ఎలిజబెత్ తలుచుకున్నారు, మెక్డొనాల్డ్స్ బ్రాంచ్ వాళ్ళ క్రోన్ ఎస్టేట్లోనే వెలిసింది. మెక్డొనాల్డ్స్ హిస్టరీ ఆధారంగా ద ఫౌండర్ అని ఒక సినిమా కూడా తీశారు. అమెరికాలో అయితే హాస్పిటల్స్ కన్నా మెక్డొనాల్డ్స్ లొకేషన్సే ఎక్కువగా ఉన్నాయి. ఇక యూకే విషయానికి వస్తే 70 మిలియన్ల జనాభా ప్రతిరోజు మెక్డొనాల్డ్స్ స్టోర్స్కి వెళ్తున్నారట తినడానికి. కోక్ జనరల్గా బయట దొరుకుతుంది కదా అని మనం అనుకుంటాం, కానీ మెక్డొనాల్డ్స్లో కోక్ తాగి చూడండి, దాని టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ అండ్ లైక్ మాత్రం మర్చిపోకండి.